వైఎస్ షర్మిల గారు కాన్వాయ్ ఆపారు అని చెప్పి మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయి. యాక్చువల్గా మేడం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు కాన్వాయ్లో. మేడం ఎదురున్న బైక్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, మేడం గారి కాన్వాయ్ కూడా వెళ్ళిపోయింది పూర్తిగా. దాని తర్వాత కూడా ఒక 20 to 30 వెహికల్స్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏదైతే ఒక 50 to 100 వెహికల్స్ ఉన్నాయో కార్స్, అవి మన ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రొటీన్గా మనం అన్ని ప్రోగ్రామ్స్కి చేస్తుంటాము. యూజువల్గా అన్ని వెహికల్స్ కూడా ఒక ప్రొసెషన్ కింద ఎప్పుడు కూడా మనము విజయవాడ నగరంలోకి మనం ఎలా చేయము, బికాస్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్ అండ్ ట్రాఫిక్ జామ్స్ అవుతాయన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనం వెహికల్స్ని ఆపి ఏదైనా పెద్ద కాన్వేలాగ్ వస్తుంటే, వందల సంఖ్యలో వెహికల్స్ వస్తుంటే మనము కొద్దిగా స్లో డౌన్ చేసుకుని మనం ముందు పంపిస్తుంటాం. సో అంతే అదే పద్ధతిలో భాగంగా ఆ రొటీన్ పద్ధతిలో భాగంగానే ఆ బ్యాక్ ఉన్న వెహికల్స్ని కొన్నింటిని ఆపి స్లో డౌన్ చేయడం జరిగింది. కానీ దానికి వేరే ఎటువంటి ఉద్దేశాలు కానీ లేకపోతే ఆలోచనలు కానీ లేవు. దయచేసి అందరూ కూడా ఇది గమనించవలసిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ.